హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి పర్మనెంట్ బేసిస్ మీద నాలుగు వందల యాభై సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన బ్రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించి పరీక్ష కేంద్రాలు తెలంగాణ వారికి హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ వారికి వైజాగ్ని సెంటర్స్కి ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీ కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది ఒకే ఒక్క రాత పరీక్ష ఉంటుంది అందులో మంచి మెరిట్ వచ్చినటువంటి వారికి జాబ్ అయితే రావడం జరుగుతుంది యాభై శాతం మార్కులు వస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీఎస్సి టీఎస్పీఎస్ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఏపీపిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేశారు ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ అయితే చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ కింద ఉండేటువంటి డిపార్ట్మెంట్ అనమాట సో ఇది మనకి మార్చ్ ఫస్ట్ వీక్లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొంత డిలే తోటి మనకి నిన్ననే రిలీజ్ కావడం జరిగింది ఇందులో మనకి సూపర్వైజర్ పోస్టులతో పాటు డ్రాట్స్మెన్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి టోటల్గా ఐదు వందల రెండు వేకెన్సీస్ ఉన్నాయి అందులో నాలుగు వందల యాభై పోస్టులు వచ్చేసి సూపర్వైజర్ పోస్టులు యాభై రెండు వేకెన్సీస్ వచ్చేసి ఈ యొక్క డ్రాట్స్మెన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి మొదలయ్యి దీనికి సంబంధించి వచ్చే నెల పన్నెండో తేదీ వరకు ఎండ్ కావడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కూడా మే పదహారో తేదీన ఆదివారం రోజు ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు అలాగే అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ లింక్ ద్వారా ఈ సైట్లోనికి వచ్చి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ పోస్టులు అలాగే డ్రాట్స్మెన్ పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే సూపర్వైజర్కి సంబంధించి నాలుగు వందల యాభై వేకెన్సీస్లో నూట ఎనభై మూడు వేకెన్సీస్ యూఆర్ క్యాండిడేట్స్కి అరవై తొమ్మిది ఎస్సీ క్యాండిడేట్స్కి ముప్పై మూడు వేకెన్సీస్ ఎస్టీ క్యాండిడేట్స్కి ఓబీసీస్కి నూట ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా ఈడబ్ల్యూఎస్కి నలభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా డ్రాట్స్మెన్కి సంబంధించి యాభై రెండు వేకెన్సీస్లో ట్వంటీ వన్ వేకెన్సీస్ యూఆర్ క్యాండిడేట్స్కి ఎనిమిది వచ్చేసి ఎస్సీ ఫోర్ వచ్చేసి ఎస్టీ క్యాండిడేట్స్కి ఫోర్టీన్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి అండ్ ఫైవ్ వేకెన్సీస్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నాయి టోటల్గా మనకి ఫోర్ సారీ ఫైవ్ నాట్ టూ వేకెన్సీస్ అనేవి రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డ్రాట్స్మెన్కి సంబంధించి డిప్లొమా అనేది ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ ఎవరైతే చేశారో డిప్లొమాలో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు దానితో పాటు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఆటో క్యాడ్లో కానీ ఆపరేషన్ ఆఫ్ జిరాక్స్లో కానీ అలాగే ప్రింటింగ్ అండ్ ల్యామినేషన్లో ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ డిజైరబుల్ అన్నారు డిజైరబుల్ అంటే మీనింగ్ ఏంటంటే వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మీకు లేకపోయిన ఎక్స్పీరియన్స్ అనేది జస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోండి తర్వాత సూపర్వైజర్ పోస్టులకు వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అనేది మీరు ఎకనామిక్స్లో కానీ లేదా కామర్స్లో కానీ లేదా స్టాటిస్టిక్స్లో కానీ లేదా బిజినెస్ స్టడీస్లో కానీ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ వీటిలో ఏ ఒక్క దానిలో అయినా మీరు మాస్టర్స్ డిగ్రీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు దానితో పాటు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో మీరు చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని మెన్షన్ చేశారు లేదా ఈ క్వాలిఫికేషన్ కనుక మీకు లేనట్లయితే ఇక్కడ ఆర్ అని చెప్పేసి ఇంకొక క్వాలిఫికేషన్ అనేది అడగడం జరిగింది బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు ఎకనామిక్స్లో కానీ లేదా కామర్స్లో కానీ లేదా స్టాటిస్టిక్స్లో కానీ లేదా బిజినెస్ స్టడీస్లో కానీ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది దానితో పాటు డిప్లొమా ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఆర్ వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్లో కానీ లేదా పర్చేసింగ్ ఆర్ లాజిస్టిక్స్లో కానీ మీకు కనుక డిప్లొమా కోర్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు దానితో పాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఎస్సీఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు సెవెంత్ పే కమిషన్ ప్రకారం మీకు స్టార్టింగ్ శాలరీనే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలతోటి మొదలవడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మనకి క్లియర్గా ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు అఫీషియల్ సైట్లో అప్లై చేసుకోవాలి వచ్చే నెల పన్నెండవ తేదీలోపు మే పదహారో తేదీన దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉంది ఇందులో మంచి మెరిట్ మార్క్స్ వచ్చి క్వాలిఫై అయినటువంటి వారికి దీనికి సంబంధించి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి సికింద్రాబాద్ ఉంది అలాగే వైజాగ్ ఉంది కాబట్టి మనకి మ్యాక్సిమం మన స్టేట్ వాళ్ళకి ఈ రెండు సెంటర్స్నే ఇవ్వడం జరుగుతుంది ఇంకా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి యూఆర్ అండ్ డీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఓబీసీ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి జస్ట్ క్వాలిఫై అవ్వడానికి ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఇచ్చారు ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది వన్ ఇస్ టూ త్రీ రేషియోలు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి రీజనింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఇంకా స్పెషలైజ్డ్ టాపిక్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్కి రావడం జరుగుతుంది వన్ ట్వంటీ మినిట్స్లో మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి ఈ ఎగ్జామ్ అనేది మనకి ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఆ పర్టికులర్ సిలబస్ని మీరు కంప్లీట్గా చదివి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వచ్చు సో మే తేదీన ఎగ్జామినేషన్ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకొని క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకొని ఈ జాబ్స్కి అయితే అటెండ్ అవ్వండి చాలా మంచి ఉద్యోగాలు భారీగానే మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ నుంచి రిలీజ్ కావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్